ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని. మేము చాలా సలహాలు ఇస్తున్నాం, మేమేం నీ పాలన నడుపుకుంటలేం కదా. నువ్వు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద నువ్వు ఒక దిక్కు, బట్టి విక్రమార్కో దిక్కు సంతకం పెట్టి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు. 100 రోజులు కాదు, నీ పాలనకు 365 రోజులు అయింది, నీ 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్నావు. ఇది తప్ప. నువ్వు రైతులకు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి 9 హామీలు రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పావు, 9 హామీల్లో 1 హామీ అమలు కాలేదు, అది అమలు చేయమని చెప్పాం. ఇది తప్ప, ఇది సూచన కాదా? మేమేమంటున్నావు, నువ్వు చెప్పిన 15,000 రైతు బంధు ఈ రేవంత్ రెడ్డి, నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వమని ఆ రోజు కేసీఆర్ని అడిగినావు, గా 3 సార్లు రైతు బంధు రేవంత్ రెడ్డి అన్నాం. ఇదేమని నేను అడ్డుకుంటున్నామా? నువ్వు అడిగిన మాటలే నీకు యాద్ చేస్తున్నాం, నువ్వు చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం. అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు, గా 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇది తప్ప. అరే మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టకు హైడ్రా పేరిట గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నాం. ఇది సూచన కాదా? మూసీ మీద అఖిలపక్షం పిలువు, మేము వచ్చి మీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం. అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపోయి నువ్వు అఖిలపక్షం పిలవకపోతివి. ఇది సూచన కాదా? సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాంగ్రెస్ ఇలా ఏమైంది, చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో. చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు, ఇక్కడ బాధ, కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరు బాధపడుతున్నారు. ఏమంటున్నారు హోంగార్డులు, నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ హమారే తరఫ్ పలట్కే భీ నహీ దేఖ్ రహా రేవంత్ రెడ్డి, జబ్ తో బోలా 3 మహీనే మే రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా, లేకిన్ హమారే తరఫ్ పలట్కే భీ నహీ దేఖ్ రహా రేవంత్ రెడ్డి అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్, ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్ని బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినావు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్, మా కిస్తులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుళ్ళు, పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్కు 75,000 రూపాయలు నెల నెల ఇచ్చిండు. స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, కాగితాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది, సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరిని ఉద్ధరించినావు నువ్వు? పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రైతుల దగ్గరికి పోతే మద్దతు ధర లేదు, పత్తిని మద్దతు ధరకు కొనే దిక్కు లేదు, నువ్వు చెప్పిన బోనస్ రాదు, రైతు రుణమాఫీ రాదు, రైతు బంధు పడకపాయే, అవ్వాతాతలకు 2 నెలల పింఛన్ ఎగ్గొట్టివి, కష్టాలు తప్ప నీ పాలనలో చేసిందేంది? అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా శాసనసభలో మమ్మల్ని మాట్లాడించినవా? ఇవాళ ఒక మంచి సూచనలు ఇస్తామంటే వినే ఓపిక ఉన్నదా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఏడాదిగా ఎన్నో ఉపన్యాసాలు చేసినావు, ఏ ఉపన్యాసంలోనైనా కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు స్పీచ్ ఇచ్చినావే? ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గురించో, ఒక పాలసీ గురించో, ఒక అభివృద్ధి గురించో ఎప్పుడన్నా మాట్లాడినావా? నువ్వు నోరెత్తితే పేగులు మెడలేసుక తిరుగుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, పిచ్చి బూతులు తప్పని నన్ను ఒక సక్కటి మాట మాట్లాడినావా? కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఉపన్యాసం ఇచ్చినావా? నీ నిద్రల కలలు కూడా నీ కేసీఆర్ కనబడుతున్నాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే, పాలసీ గురించి మాట్లాడితే, నువ్వు పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినావు? ఉదయం 9 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది, 12 గంటలు మమ్మల్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టారు. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు మీరు బెయిల్ ఇవ్వట్లేదు? ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు. పోలీస్ స్టేషన్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? పోలీస్ స్టేషన్కు ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు, అది పబ్లిక్ ప్రాపర్టీ. పోలీస్ స్టేషన్కు అపాయింట్మెంట్తో కంప్లైంట్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి పోతే ట్రెస్ పాసింగ్ కేసు కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టారు, అది పోలీస్ స్టేషన్లో ట్రెస్ పాసింగ్ ఉంటుందా? ఈజ్ ఇట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ? ఐఎమ్ ఆస్కింగ్ ద పోలీస్. అంటే ఆ రకంగా అక్రమ కేసు పెట్టారు. ఉదయం ఇంట్లో చెరబడి తలుపులు పగలగొట్టి
కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసి మా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే 12 గంటల నుంచి ఎందుకు బెయిల్ ఇవ్వరు, మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయరు? అంటే అర్ధరాత్రి దొంగరాత్రి తీసుకుపోతారా? 12 గంటలు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని ఎందుకు నిర్బంధించారు? 12 గంటలుగా కౌశిక్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వకుండా, మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు, ఇవాళ డీజీపీ గారు సమాధానం చెప్పాలి. వై ఆర్ యూ కీపింగ్ హిమ్ ఇన్ కస్టడీ? 12 గంటలు పెట్టినావు, ఏ రాత్రి తీసుకుపోతావు? ఎందుకు దొంగ రాత్రి టెర్రరిస్టులను తీసుకుపోయినట్టు ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేను అర్ధరాత్రి తీసుకుపోవాల్సిన అవసరమేంది? నువ్వు కోర్టుకే తీసుకుపోవచ్చు కదా, నాంపల్లిలో ఉదయం 10 నుంచి నీకు సాయంత్రం 5 దాకా కోర్టు ఫంక్షనింగ్ ఉంది కదా, కోర్టుకు తీసుకుపోకుండా ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నావు? అంటే నీకు ఏ సెక్షన్లు పెట్టాలనో ఇంకా రేవంత్ రెడ్డి చెప్పలేదా? గాంధీ భవన్కి వెళ్ళి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదా? ఈ రాత్రిపూట దొంగ సెక్షన్లు ఇంకేని మార్చడానికి కుట్రలు చేస్తున్నారా? ఏందో ఎఫ్ఐఆర్లు మారుస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. 12 గంటలు టైం సరిపోదా? మీరు వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి 12 గంటల సమయం మీకు సరిపోవడం లేదా అని అడుగుతా ఉన్నా. అంటే మొత్తంగా ఈ ప్రజాపాలన అంతా కూడా రాక్షస పాలన, పోలీస్ పాలన, పీడిత పాలనగా నీ పాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా బేషరతుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని అనేక పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఇంకా కూడా పెట్టుకున్నారు. మహిళల్ని కూడా పెట్టుకున్నారు, మహిళా ప్రజాప్రతినిధుల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకులను అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారిని కూడా, అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కనుక పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి బేషరతుగా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే మాటలకు కాదు, మీరు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.